ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు ఆయు ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ శ్రీ శుభకృత నామ సంవత్సరము 2022 మే నెల యొక్క మకర రాశి ఫలితాల గురించి తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఆదాయము 5 ఖర్చు 2 పాలుగా ఉన్నాయి. అలాగే అవమానము 4 రాజపూజితము 2. అంటే అవమానం అధికంగా ఉంది, 4 దూషిస్తే 2 ప్రేమిస్తారు. కాబట్టి ఇతర విషయాలలో ఏ విషయములైనా తలదూర్చటము తగ్గించండి, తద్వారా మీకు మంచి ఫలితం వస్తుంది. మనకి అనవసరపు గొడవల్లో కానీ అనవసరపు విషయాల్లో కానీ మనది కాదు అన్న విషయంలో మీరు చేపెడితే తద్వారా చాలా సమస్యలు వస్తాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతారు. స్త్రీ పురుషులు ఎవరైనా సరే మంచి గురించి పాటుపడాలని మన ప్రయత్నం చేసినా ఇతరుల దగ్గర నుంచి మనకి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే వ్యాపార సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వారు కానీ, ఫైనాన్స్ చేస్తున్న వారు కానీ, రియల్ ఎస్టేట్ చేస్తున్న వ్యక్తులు కానీ, చిన్నపాటి వ్యాపారం చేస్తున్న వారు, స్త్రీ పురుషులు, స్త్రీ అయినా పురుషులైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారు కానీ ఈ నెల నుండి మీకు మంచి శుభ ఫలితాలు పొందుతారు. ఏది ఆశించినా సత్ఫలితం వస్తుంది. వ్యాపారం చేసేవారికి దినాదిన అభివృద్ధి చెంది స్థిరాస్తులు కొంటారు, వాహనాలు కొంటారు, స్వర్ణ ఆభరణములు కొంటారు, స్థిరాస్తులు కొని గృహ నిర్మాణాలు చేపడతారు, అలాగే ఆస్తులు చేకూరుస్తాయి. అలాగే వ్యాపార రంగాల్లో దినాదిన అభివృద్ధి చెంది ప్రశాంతంగా జీవిస్తారు. ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్న వారు నిరుద్యోగులుగా ఇన్ని నెలలుగా ఇన్ని సంవత్సరాలుగా మదన పడుతూ వేదన పడుతూ ఉన్నవారికి ఈ నెల నుండి మీకు చేసే ప్రయత్నంలో సత్ఫలితం పొందగలుగుతారు. అలాగే దైవ చింతనతో మీరు ముందుకు పోతే, దైవాన్ని స్మరిస్తే ముందుకు పోతే విజయం మీకు వస్తుంది. అలాగే ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని నెలలుగా వివాహ విషయాల్లో ఆటంకాలు కలిగి వివాహం కాక స్త్రీ పురుషులు ఎంతో మదనపడి ఈ రాశి వారు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ ఇబ్బంది పడుతున్న వారికి స్త్రీ పురుషులు కానీ, ఆటంకాలతో ఉద్యోగ ప్రయత్నాల ఆటంకాలు కలుగుతున్న వారు కానీ, భర్తాభార్యలు అన్యోన్యత కోల్పోయి విడాకుల వరకు వచ్చి భర్త మాట భార్య వెనుక, భార్య మాట భర్త వెనుక, బంధువుల వలన ఆటంకాలు కలిగి ఈ రకంగా సమస్య పడుతున్న, ఈ 3 విధాలుగా సమస్య, 1 వివాహంలో, 2 ఉద్యోగ ప్రయత్నాల్లో, 3 భర్తాభార్యుల ఐక్యత కోల్పోయి ఇడాకుల వరకు పెడాకుల వరకు అయ్యేంత వరకు వారికి ఈ మకర రాశి ఉన్నవారికి స్త్రీ పురుషులకు నీ విధానం చిన్న రెమెడీ చెప్తున్నాను. ఈ రెమెడీ మీరు ఫాలో అవుతే ఈ యొక్క మనోవేదన నుంచి, ఈ యొక్క బాధల నుంచి వైదొలిగిపోయి ప్రశాంతంగా జీవించగలుగుతారు. అదేంటంటే కాళీమాతకు ఆదివారము రోజున మీ గృహములో, మందిరములో కానీ, లేదు అంటే దేవాలయం, ఏ దేవాలయమైనా, శివాలయమైనా, వెంకటేశ్వర స్వామి దేవమైనా, దుర్గాదేవి దేవాలయమైనా, ఏ దేవాలయమైనా, లేదంటే మీ గృహములో దైవ మందిరం చిన్నదైనా పెద్దదైనా కాళీమాతకు రూపం ఉండవలసిన పని లేదు, ఫోటో ఉండాల్సిన పని లేదు. మనము దైవ స్మరణ చేసుకుంటూ కాళీమాతకు తమలపాకు తీసుకొచ్చి 3 మందార పువ్వులు తీసుకొచ్చి, 3 తమలపాకులు, 3 మందార పువ్వులు కాళీమాతకు. మందార పువ్వు అంటే చాలా ప్రీతికరమైనవి, చాలా ఇష్టమైనవి. ఆ 3 మందార పువ్వులు, 3 తమలపాకులు తీసుకొచ్చి పసుపు కుంక అలంకరణ చేసి తమలపాకు పైన బెల్లము ముక్క పెట్టి ప్రసాదంగా నివేదనగా ఇచ్చి ఆదివారం రోజు ఇటువంటి ఈ 3 సమస్యలతో బాధపడుతున్న వారు, ఈ రాశివారు, మకర రాశివారు, ఈ 3 ఆదివారం నెలలో 3 ఆదివారాలు కానీ 4 ఆదివారాలు కానీ వస్తాయి. ఈ 3 ఆదివారాలు మీరు కొలిచినట్టుకైతే మీ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. అట్టి నిరూపణ చేసి మీకు తెలియపరచడం అయ్యింది. ఇది మీరు ఫాలో అయ్యి ఆయు ఆరోగ్యాలతో ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను.
ఈ మకర రాశి వారికి ఈ నెలలో వృద్ధులకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, పిల్లలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి, కొంత మానసిక వేదన కలుగుతూ ఉంటుంది. రావలసిన రూపాయి రాక రుణాలు అధికంగా చేయాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి శివారాధన చేసి అభిషేకాలు చేయించటము ద్వారా లేదా నెలలో ఒక స్వామివారము మీరు రుద్రాభిషేకము చేయించడము ద్వారా అనారోగ్య సమస్యలు వైదొలిగిపోతాయి. మీకు రావలసిన రూపాయి రావటానికి అన్నదానము మీకు కుదిరిన ఒకరైనా ఇద్దరైనా ముగ్గురికైనా ప్రతినిత్యము కాకపోయినా వారంలో ఒకరికైనా అన్నదానము చేయించండి, వస్త్రదానం ఇవ్వండి, లక్ష్మీదానము చేయండి. మీకు లోగడ జరుగుతున్న సమస్యలు వైదొలిగిపోయి ప్రశాంతంగా జీవించగలుగుతారు. అలాగే ప్రతినిత్యము ఉదయాన్నే స్థలస్థానం చేసి దైవాన్ని స్మరించి బ్రహ్మముహూర్తములు మీరు లేచి 5:30 పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ సూర్య నమస్కారము మీరు చేయడం ద్వారా గ్రహానుసారంగా జరుగుతున్నటువంటి ఇబ్బందులు కానీ ఆర్థిక రుణబాధలతో ఇబ్బంది పడుతున్న కానీ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కానీ సత్వరము కోలుకుంటారు. ఆ సూర్య నమస్కారము ద్వారా సమస్యలు తొలగిపోయి ప్రశాంతంగా జీవించి ఈ నెల నుండి మీకు ఈ మకర రాశి వారికి శుభప్రదంగా ఉండబోతుంది. కాబట్టి శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ శ్రీకరం శుభకరం. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.